మెదక్ జిల్లా చెలప్చెట్ మండలం ఫైజాబాద్ గ్రామంలో మేలుకొల్పు పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ మత్తు పదార్థాల రవాణా బాల్య వివాహాలు సాంఘిక దురాచారాలు షీ టీం మూఢనమ్మకాలు ప్రమాదాలు మొదలగు వాటిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని, ప్రజలకు తేజస్సును అలాగే సాంఘిక దురాచారాలు బాల్య వివాహాలు వెట్టి చాకిరి బాల కార్మికులు అంటరానితనం మూఢనమ్మకాలు సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా 100కి కాల్ చేసి పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మనోహర నరసింహారెడ్డి, ఎంపీటీసీ మల్మమ్మ సంగగౌడ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ఛార్జ్ మల్లయ్య, పోలీస్ కళా బృందం ఎంసీ విఠల్, రాములు గోపాల్, ఎంకే విఠల్, యూత్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, తెరాస విలేజ్ యూత్ అధ్యక్షుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక బాధ్యత కలిసి బాధ్యత మనిషి చనిపోయినంటే ఆ ఇంటి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో చెప్పండి. మీరు ఒక్కసారి మీరు ఎక్కడైనా ఎల్లుతుండే ఒక్కసారి మీ ఫ్యామిలీకి యాడ్ చేసుకొని బయటపడు చూడండి. మనం ఉన్నప్పుడే ఫ్యామిలీకి సరిగా మనం అన్ని సదుపాయాలు కల్పించలేము. లేని లోటు మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం చెప్పండి. మీరు ఒక చిన్న పిల్లలకు చెప్పండి బండి తీసుకొని పోతారు. యంగ్స్టర్స్ పిల్లలు బాగా చదువుకొచ్చుకొని చదువుకొని రేపు మంచి పని చేసి మాకు మంచి పేరు తెచ్చి పెడతారని వాళ్ళకు పంపిస్తే వాళ్ళు రోడ్డు మీద కేకులు కట్ చేసుకొని బర్త్డే చేసుకుంటున్నాం. రోడ్డు మీద అండి, రోడ్డు మీద బర్త్డే ఎక్కడ? పిల్లగాడు ఎక్కడ కొట్టిడు ఇంట్లో వాళ్ళ బర్త్డే ఎక్కడ అంటే రోడ్డు మీద మొత్తం మూర్తికి రాసుకొని క్రీములు నమూనా నమూనా చేస్తా ఉన్నారు. ఆడపిల్లలు గంటెలు గంటెలు వేసుకున్నట్టు వేసుకుంటున్నారు. ఎక్కడ తేడా ఉందని చెప్పండి. ఆడపిల్లలు ఇంటికి వెళ్ళాక బాధపడుతుంటే వీళ్ళు గురించి ఇంతగా విచ్చి తిరుగుతా ఉన్నారు. ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఇప్పుడు ఈ కళాబృందంతో ఒక పాట రూపంలో ఇంట్రెస్ట్ గా ఇంటారని చెప్పి కళాబృందానికి ఇక్కడ మైస్పీ గారు పంపించారు. ఖాళీ చెప్పుకోకపోతే బాగుండదని కళాబృందంతో మరి మ్యాజిక్ తోని అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదాలు అట్లా జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలకు బండి ఇస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నా మా ఎస్పీ గారు చెప్పిన మాట చెప్తున్నా మీ అందరం కూడా. మొన్న మా కాంగ్రెస్ లో మేడం గారు క్లియర్ గా కట్ చెప్పారు. ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఎవరైతే లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇస్తే మాత్రం ఫస్ట్ వాళ్ళకే జైలు పంపిస్తున్నాయి. మీరు చూసుకోండి, నేను వచ్చి రికమెండ్ చేసినా కానీ చేయడానికి ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆర్డర్ ప్రకారం మేము నడుచుకోవాలా, చట్టానికి మేము వేరే విధంగా రాయలేము. ఏది ఏ నేరం జరిగింది ఆ సెక్షన్ ఎంతనో ఆ చట్టంలో రాసింది మేము రాయాలా? లేని రాయని లేదు. అందుకోసం మేము చెప్తున్న చిన్న పిల్లలకు డ్రైవింగ్ ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేస్తున్నారు. చదువులు ఇట్లా పెళ్లి చేయడానికి తల్లిదండ్రులకి అంత స్తోమత ఉండదు. ఏమన్నా 5,000 10,000 ఉద్యోగం సంపాదించుకోవాలని కన్న కష్టాలు పడుతుంటే కొంతమంది దళారులు వాళ్ళ మీద ఆధారపడి బతికి వాళ్ళని మోసం చేసి బతికే వాళ్ళ టీములు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లని అనుమోదించుకొని ఏమమ్మా ఏమో తిరుగుతున్నావు ఏమో ఉన్నదంటాను ఇంజనీరింగ్ చదివినావు అంటే ఉద్యోగాలు ఉన్నాయి అది అంటే ఎక్కడ పెట్టిస్తారు సార్, ఎక్కడ పెడతారు అనుకూలం అంటే హైదరాబాద్ ఉన్నాయి నువ్వు రేపు హత్య చేసి అంటున్నాడు. ఈ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా ఊకే నన్ను సతాయిస్తున్నారు. నా 15,000 నా 20,000 నేను సంపాదించి వీళ్ళకి ఏందో నా తడాక చూపిస్తాను పోతుంది అన్న. అటు పోయిన తర్వాత వాడు ఒక రోజు 2 రోజులు లాడ్జింగ్లో ఉంచి ఏమో తన ఇంటికన్నా ఉంచి నీకు బొంబాయిలో ఉద్యోగం వచ్చిందమ్మా మాట్లాడినా పోదాంపా అని చెప్పి బాంబే వెళ్తాడు. అక్కడ ఇంకో పెద్ద మూట ఉంటుంది వాళ్ళకి అమ్ముకుంటు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఊర్లలో జరుగుతాయి కానీ మనకు అర్థాలు కావు. ఎట్లా ట్రాఫికింగ్ అవుతుందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా కొంతమంది పాపం పేదోళ్ళు ఉంటారు, ఈయన 300 కూలిస్తారు, హైదరాబాద్ 500 ఇస్తారు, మాకు 7-8 మంది పడతారని చెప్పి ఆ ఊర్లో ఆ ఊర్లో ఒకటి ఈ దారాన్ని నా కొడుకులు మనల్ని మోసం చేసి మన ఆడపిల్లలు తీసుకొని దయమ్మ వాళ్ళని మొదలు దొరించి